హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మౌనికా వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి రెసిపీ పాలకూర చపాతి. హెల్దీ ఫుడ్ అండి. పిల్లలు ఎవరైనా పాలకూర తినని వాళ్ళు ఉంటే ఇలా చేసి పెడితే చక్కగా తినేస్తారు. ఇందులో పాలకూర వేసినట్టే ఉండదు, కలర్ కనిపిస్తుంది అంతే. మామూలుగా చపాతి తిన్న ఫీలింగే ఉంటుంది పిల్లలకి. సో ఎవరైనా పాలకూర తినకపోతే పిల్లలకి ఈ విధంగా పాలకూరలోని పోషకాలు అందించవచ్చు. హెల్దీ ఫుడ్ అండి, తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు, మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికి కావాల్సిన పదార్థాలు: పాలకూర ఒక కట్ట, కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నానండి ఇది, ఓ 4-5 పచ్చిమిర్చి, అందులో కొంచెం సాల్ట్, గోధుమ పిండి. చాలా సింపుల్గా పరోటా తయారవుతుంది. ఇక్కడ ముందుగా వాటర్ హీట్ చేసుకోవాలి. ఇందులో కడిగి ఉంచుకున్న పాలకూరను వేసి కాసేపు ఇందులో ఉడకనివ్వాలి. ఇలా మూత పెట్టి 5 to 10 minutes దీన్ని ఉడకనివ్వాలి. దీంట్లోకి ఏమనేది ఏం ఆడుకుంటున్నావు? ఏందో నాకు అర్థం కాలే. చూసారా, ఇది ఇలా ఉడుకుతూ ఉంది. బాగా ఒక 10 minutes ఉడికిస్తే సరిపోతుంది. ఇది బాగా ఉడికింది, స్టవ్ ఆపేసి దీనిని ఇలా తీసుకొని చన్నీళ్ళల్లో వేసుకోవాలి. ఇలా మొత్తం మాకు చల్లనీళ్ళలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా పచ్చిమిర్చి ఉప్పు వేసి ఉంచుకున్నాను కదా, ఇందులోకి పాలకూర వేసుకోవాలి. చిన్న ఆగుననా, దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలండి మెత్తని పేస్ట్ లాగా. ఇలా ఫైన్ పేస్ట్గా దీన్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు జల్లించుకొని ఇందులో ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న పాలకూర పేస్ట్ వేసి పిండిని బాగా కలుపుకోవాలి. ఇందులో ఆల్రెడీ ఉప్పు వేసాము, పాలకూరలో వాటర్ కూడా ఉంటుంది కాబట్టి ఇలా వాటర్ కావలిస్తేనే వేసుకోవాలి. పైనుంచి వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. చేసుకొని కాస్త ఆయిల్ అంటించుకుంటూ మరోసారి ఇలా ఒత్తుకోవాలి.
ఓ 5 మినిట్స్ అలా మూత పెట్టుకొని వదిలేయాలి. దీన్ని ఇప్పుడు మనం చపాతీలా ఒత్తుకుందాం. ఇప్పుడు మనం చపాతీని, మీకు చపాతీ పొరలుగా రావాలి అంటే ఇలా ఒత్తుకున్న తర్వాత కాస్త ఆయిల్ ఇలా రాసి ఒకసారి ఇలా ఫోల్డ్ చేసి మరి ఇటువైపు కాస్త ఆయిల్ రాసి ఇంకో ఫోల్డ్ చేయాలి. దీన్ని ఇది అందరికి తెలుసు అండి, కాకపోతే కొంతమంది చేసుకుంటారు కొంతమంది చేసుకోరు. ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా చపాతీలు పొరలుగానే వస్తాయి. ప్యాన్ పెట్టుకున్నానండి స్టవ్ మీద. ఈ చపాతి ఒత్తుకునేలోపు ప్యాన్ హీట్ అవుతుంది. ఇలా మిగిలిన చపాతీలన్నీ తయారు చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయాయి, పెన్నం కూడా హీట్ ఎక్కిందండి. ఇలా పెన్నంపై మనం చపాతీని అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. పూర్తిగా కాలే వరకు కాకుండా కాస్త చపాతి హీట్ ఎక్కాక అలా తిప్పేసుకుని రెండో వైపు కూడా కాస్త హీట్ ఎక్కనివ్వాలి. రెండో వైపు కూడా కాలిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి దాన్ని మరోవైపుకు తిప్పేసుకొని ఇప్పుడు కాస్త ఆయిల్ వేసుకొని చపాతీకి మొత్తం అలా స్ప్రెడ్ చేసుకోవాలి. మరోవైపుకు తిప్పి ఇటు కూడా ఆయిల్స్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. పిల్లలకైతే ఆయిల్ లేకుండా నెయ్యి యూజ్ చేస్తే బాగుంటుందండి. పిల్లలకి చపాతీలో ఏమీ లేకపోయినా కాస్త నెయ్యి రాసి అలాగే చేయొచ్చు, ఎందుకంటే ఇందులో పచ్చిమిర్చి ఉప్పు కూడా వేసాం కదా. ఇంకేమీ దీనికి స్టఫింగ్ అవసరం లేదు. చూసారు కదండి పాలకూర చపాతి, మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.